నేషనల్ డిబేట్ జరుగుతోంది. దేశంలో ఎక్కడ వెళ్ళినా తెలంగాణ ప్రాంతము, తెలంగాణ ఉద్యమాన్ని గురించి అడుగుతున్నారు. తర్వాత ఢిల్లీలో ఒక నేషనల్ సెమినార్లో ఈ రీజనల్ పార్టీస్ మీద జరిగిన సెషన్లో నన్ను ప్రిసైడ్ చేయమన్నారు. ఈ చిన్న చిన్న రీజన్స్ వచ్చిన నాయకులంతా మాట్లాడారు. అప్పుడు వాళ్ళు తెలంగాణ విల్ బి ది ట్రెండ్ సెట్టర్ అనేటువంటి ఒక వాదాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఇంకా భారతదేశ రాజకీయాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం అనేది అవుతుందో, ఇది ఏం జరగబోతుంది అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది ట్రెండ్ సెట్టర్. ఇది ట్రెండ్ సెట్టర్ ఎందుకంటే హనుమంతరావు గారి పుస్తకంలో చాలా స్పష్టంగా ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి ఎలా వస్తాయి, ఏ కారణాల వలన ప్రాంతీయ అసమానతలు మన సమాజంలో కొనసాగాయి, ప్రాంతీయ అసమానతలకి ఉండేటువంటి చారిత్రక, భౌగోళిక, సాంకేతిక, రాజకీయ, ఆర్థిక కారణాలని ఈ అన్ని వ్యాసాల్లో హనుమంతరావు గారు భిన్న కోణాల నుంచి పరిశీలించారు. ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక శాస్త్రంలో నిపుణులు, ఈజ్ ఎ రినౌండ్ ఎకానమిస్ట్. సాధారణంగా ఎకనామిక్ అనాలిసిస్లో లాట్ ఆఫ్ ఈజ్ అండ్ కంఫర్ట్ అండ్ కాంపిటెన్స్. కానీ పుస్తకంలో నేను చదువుతుంటే హనుమంతరావు గారిలో ఉండేటువంటి ఎకానమిస్ట్ కంటే కూడా హనుమంతరావు గారిలో ఉండే సోషల్ సైంటిస్టు దీంట్లో, ఎందుకంటే ఆయన భిన్న కోణాల నుంచి తెలంగాణ వెనుకబడుతున్నాన్ని లేదా దేశంలో వెనుకబడిన ప్రాంతాల గురించి దీంట్లో విశ్లేషణ చేశారు. ప్రాంతీయ అసమానతలు అంటే ఒక దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక సమాజము సమగ్రంగా అభివృద్ధి కావాలంటే వ్యక్తుల మీద మధ్య, వర్గాల మధ్యన, ప్రాంతాల మధ్యన అసమానతలు తగ్గాలని ఆర్టికల్ 38-39 భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనం తీసుకుంటే ఒక సమసమాజం, ఒక ఇగాలిటేరియన్ సొసైటీని నిర్మిస్తామనేటువంటి ఒక వాగ్దానము, ఒక ఆశయము భారత రాజ్యాంగంలో రాసింది. వెల్త్ షల్ నాట్ బి అలౌడ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద ఫ్యూ. ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్, ఆల్ పీపుల్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద వెల్త్ అని రాజ్యాంగంలోనే రాసుకున్నాం. మొత్తంగా రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఈ స్ఫూర్తి ఏదైతుందో 60 ఏళ్ల తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఆర్టికల్ 38-39 అసలు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా దాని ప్రస్తావన కానీ రెఫరెన్స్ లేకుండా అసమానతలు విపరీతంగా పెరిగాయి. ఈ పెరుగుతున్న అసమానతలు భిన్న రంగాల్లో పెరుగుతున్నాయి, అలాగే ప్రాంతీయ అసమానతలు కూడా పెరిగాయి. ఇది పుస్తకంలో హనుమంతరావు గారు చాలా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ప్రాంతాల్లో ఆయన ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా ఉండి, ప్లానింగ్ కమిషన్లో ఉండి, భిన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలతో కలిసి తాను చూసిన, తాను అంటే అక్కడ గమనించిన విషయాన్ని ఈ పుస్తకంలో రాశారు. కనుక ఒక అంటే ఒక పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ మెథడ్ కూడా దీంట్లో ఉంది. అక్కడ ప్రజలతో మాట్లాడితే వెనుకబడిన ప్రాంత ప్రజలు ఏమంటున్నారు అనేటువంటి అంశాలను కూడా పుస్తకంలో హనుమంతరావు గారు చాలా స్పష్టంగా, అయితే ఈ పుస్తకంలో హనుమంతరావు గారి అంటే ఒక వాదన ఏంటంటే సరే చిన్న రాష్ట్రాల గురించి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని గురించి చాలా స్పష్టంగా అంటే దాంట్లో ఏమాత్రం అస్పష్టత లేకుండా ఒక స్పష్టమైన ఒక ఇంటలెక్చువల్ పొజిషన్ని హనుమంతరావు గారు తీసుకున్నారు. నాకు హనుమంతరావు గారితో దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పరిచయం. ముఖ్యంగా రామరెడ్డి గారి ట్రస్ట్లో మేము కలిసి పనిచేయడం వలన హనుమంతరావు గారు చాలా కాషియస్ స్కాలర్, నా దృష్టిలో చాలా కాషియస్, మెజర్ చాలా, అంటే ఆయన మాట్లాడిన ప్రతిదానికి అసలు ఆలోచించి మాట్లాడొచ్చా లేదా అంత కాషియస్ స్కాలర్, ఇంత కేటగారికల్ స్టాండ్ అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించే మనిషి కూడా చాలా చాలా అంటే ఆబ్జెక్టివ్గా చూడాలి అని అనుకునే వాళ్ళకు కూడా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయమనండి లేదా అసమానతలనండి లేదా భిన్నమైనటువంటి వెనకబడిన ప్రాంతాలకు జరిగిన ఒక భావనతోనే బహుశా హనుమంతరావు గారు ఈ వ్యాసం హిందూ ఆయన తీసుకున్న స్టాండ్లో అది అల్టిమేట్ స్టాండ్. ఇది విఠల్ గారు రిఫర్ చేసిన తెలంగాణది ఇంపరేటివ్ ఉంది, దాంట్లో చాలా స్పష్టంగా తెలంగాణ అసలు తప్పించిన వేరే మార్గాలు లేవేమో, అక్కడ కూడా కొంత అంటే చెప్పారు ఇలా చేస్తే కొంత అసమానాలు తగ్గుతాయని, కానీ బట్ అవి చేయడము అంటే ఆయన పాలసీ మేకింగ్లో ఉండేటువంటి ఒక వ్యక్తి. ఎట్లయితే విఠల్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉండి
అంటే చాలా విషయానికి చెప్పలేదు విఠల్ గారు, ఎందుకంటే ఇప్పుడు కూడా కాంట్రవర్షియల్ కాదలుచుకోలేదు కాబట్టి కొన్ని చెప్పారు కొన్ని చెప్పలేదు, కానీ ఆయన చాలా విషయాలు తెలుసు. రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అసలు రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు. సందర్భంలో చెన్నారెడ్డి గారు అసలు ఈ తెలంగాణ బ్యాక్వర్డ్ దానికి అమౌంట్ ఏదైతే వస్తారో, అంటే బ్యాక్వర్డ్ ఏరియాకు లేదా బ్యాక్వర్డ్ పీపుల్ని మెజర్గా తీసుకొని ఇచ్చేటువంటి సెంట్రల్ గ్రాంట్ విఠల్ గారు వెళ్ళి అన్నారంట, తెలంగాణలో చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారండి, గ్రాంట్ రావడమే తెలంగాణ నుంచి వస్తుంది కనుక ఈ సెంట్రల్ నుంచి వచ్చే గ్రాంట్ని తెలంగాణ మీదే మనం ఖర్చు పెట్టాలి. అంటే చెన్నారెడ్డి అనంటే అన్ని చోట్ల వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఒక తెలంగాణలోనే కాదు, ఎవరు తెలంగాణ ప్రాంతానికి అసలు దానికి నాయకుడుగా నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమం నిర్వహించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారో చెన్నారెడ్డి కేసు తీసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పాలిటిక్స్